తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ సహాయకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కమిటీ తమ రిపోర్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించింది. ఈ కమిటీకి శేషాద్రి నేతృత్వం వహించారు. వీళ్ళని సెప్టెంబర్ మొదటి వారంలోగా క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, అన్ని వ్యవస్థలు సెటరేట్ చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21,000 మంది విఆర్ఏలు ఉంటాయి. పదో తరగతి ఆ పైన విద్యార్హత ఉన్న 9,000 మందికి మాత్రమే ఈ పదోన్నతులు దక్కబోతున్నట్టు సమాచారం. 2 ఏళ్ల కిందే విఆర్ఏలను క్రమబద్ధీకరిస్తామని సర్కార్ చెప్పినా ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. వ్యవహారం మీద కదలిక మొదలైంది. 33 జిల్లాల వారీగా సీసీఎల్ఏ ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది. ఈ క్రమబద్ధీకరణ ప్రకారం విఆర్ఏలకు పే స్కేల్ చెల్లిస్తారు. కానీ ఇప్పటివరకు వేతన వివరాలు ఖరారు కాలేదన్నటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా 23,046 మంది విఆర్ఏలు ఉంటే వాళ్లలో 21,433 మంది విధుల్లో ఉన్నారు. 10th చదివిన వాళ్ళు 3,756, ఇంటర్ చదివిన వాళ్ళు 2,343, డిగ్రీ చదివిన వాళ్ళు 1,951, పీజీ చదివిన వాళ్ళు 858 మంది ఉన్నారు. 9వ తరగతి వరకు చదివిన వాళ్ళు 7,200 మంది ఉన్నారు. విద్యార్హత లేని వాళ్ళు 5,226 మంది ఉన్నారట. 10th చదివిన వారిని వెంటనే పదోన్నతులు కల్పించే యోచనలో ప్రభుత్వం ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళని ధరణి ఆపరేటర్లుగా నియమిస్తారట. కొందరు నీటిపారుదల రంగంలో, ఇంకొందరిని తహసీల్దార్ కార్యాలయాల్లో సర్దుబాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారన్నటువంటి కీలకమైనటువంటి అంశం.